గతంలో ఎట్లా ఉంది, ఈసారి ఎట్లా ఉంది, జనాల్లో ఎట్లా ఉంది సార్? అంటే 30 ఏళ్ల నుండి ప్రజల్లో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు కదా, ఎట్లా ఉంది ప్రజల స్పందన? చాలా చేంజ్ కనబడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఎప్పుడూ లేనంత స్పందన ఈసారి కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు జనాలు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకేదన్నా మేలు జరుగుతుందని చెప్పి స్లమ్స్లో ఉన్నటువంటి వాళ్ళు, బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళు, హిల్ కౌంటీ లాంటి పెద్ద పెద్ద కాలనీస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. హిల్ కౌంటీ అంటే వన్ రిచెస్ట్ పీపుల్ ఉండే కాలనీ, అలాంటి కాలనీలో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. అంటే అభివృద్ధికి రెండు షేడ్స్ మీ నియోజకవర్గంలో మీరు చూస్తుంటారు, పేదలు ఉన్నారు, కటిక దరిద్రులు, అత్యంత రిచ్ వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రెండుని అంటే వాళ్ళ అవసరాలు ఏంటి, వీళ్ళ అవసరాలు ఏంటి, ఒక ఎట్లా సమన్వయం ఎట్లా? ఇప్పుడు ఈ స్లమ్స్లో ఉన్న వాళ్ళకు ఇప్పటి నుంచో ఉంటున్నారు, చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నారు, అక్కడ కంపెనీల్లో పనిచేసుకుంటారు, 15-20 వేలు వస్తాయి, దాంట్లో నుంచి 7-8 వేలు రెంట్ కట్టుకుంటారు. చాలా కష్టాల్లో ఉన్నారు, రేషన్ కార్డు లేదు, గ్యాస్ సిలిండరు, ఒక గ్యాస్ సిలిండర్ కొనాలంటే 1100-1200, వస్తువులన్నీ పెరిగిపోయినాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు పనిచేస్తే కూడా పిల్లలను చదివించుకోలేని పరిస్థితులు. మళ్ళా అట్లాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, అలాంటి వాళ్ళకు ఏదన్నా స్కూల్కు పిల్లలకు చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కానీ ఏమీ చేయకుండా ఈ డబ్బులన్నీ తీసుకుపోయి కాళేశ్వరం లాంటి, లేకపోతే ఆ సెక్రటేరియట్ లాంటి, లేకపోతే ఇంకో నిరుపయోగం, ప్రజలకు అసలు ఏమాత్రం ఉపయోగపడినటువంటి వాటికి పెట్టి ప్రజల మీద అప్పు పెట్టిండు. అట్లా అప్పులు చేసిండు అని చెప్పారు, కొన్ని ఇల్లు ఇచ్చినట్టు, ఒకరికి ఇల్లు వచ్చింది లేదు, ఒకరికి ఉద్యోగం వచ్చింది లేదు, ఏది లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ టీఆర్ఎస్కు మాత్రం ఓటు వేయం. అంటే ఈ అంటే 10 ఏళ్ళు రెండు టర్మ్స్ వాళ్ళే ఉండేసరికి ఈ వ్యతిరేకత చాలా చెప్పిండు అనమాట. అబద్ధాలు, విపరీతమైన అబద్ధాలు. కొంతమంది అయితే ఈయన డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు కదా అని చెప్పి పాపం కొంతమంది ఇల్లు అమ్ముకున్నారు, అప్పు ఏదో పెళ్ళికో దేనికో అమ్ముకున్నారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వచ్చింది. ఇవాళ వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, వాళ్ళు బతకలేని పరిస్థితి. ఒకప్పుడు మంచిగా బతికిన వాళ్ళు, ఇజ్జత్గా బతికిన వాళ్ళు ఎవ్వరు కూడా, ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ 58-59 జీవో ఇష్యూ కూడా ఇక్కడ బలంగా ఉంది.